بسم الله الرحمن الرحيم والصلاة والسلام على رسول الله محمد وعلى آله وصحبه أجمعين గౌరవనీయ లేన పెద్దలారా అభిమాన సోదర సోదరీమణులారా మీ అందరికీ ఇస్లామీ అభివాదం అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు మహాశయులారా ఇస్లాం గురించి ముస్లిముల గురించి మనం ప్రతి వార్తా పత్రికల్లో ప్రతి టీవీ ఛానల్లో వింటూ ఉన్నా ముస్లిములు ఛాందసవాదులని ముస్లిములు తీవ్రవాదులని ముస్లిములు మతోన్మాదులని ముస్లిములు ఉన్మాదులని ముస్లిములు దేశద్రోహులని ముస్లిములు చొరబాటుదారులని ఇప్పుడు ముస్లిములు కరోనా వైరస్ మహమ్మారికి కారకులని ముస్లిములకు చట్టాలు వర్తించవని ముస్లిముల కరోనా గురించి కరోనా హంకు క్యా కరేగా అని నిర్భయంగా బజారుల్లో తిరుగుతున్నారని షాపింగ్ వెళ్తున్నారని దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు జనులు కూడా మౌనంగా వింటూ ఉన్నారు ముస్లిముల గురించి దుష్ప్రచారం ముస్లిముల కోసం ఇది కొత్తది ఎంత మాత్రం కాదు గతంలో 1400 సంవత్సరాలకు పూర్వం కూడా ఇస్లాం ప్రవక్త రసూలుల్లా హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి కూడా ఆనాటి సత్య తిరస్కారులు బహుదైవ రాధకులు యూదులు క్రైస్తవులు కూడా దుష్ప్రచారం చేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఆయన పిచ్చివాడని అన్నారు ఆయన మాంత్రికుడు అని అన్నారు ఆయన జనుల మధ్యన చిచ్చు పెడుతున్నాడు అని అన్నారు ఆయన అధికారాన్ని కాంక్షిస్తున్నాడు అని అన్నారు ఆ సమయంలో మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆయన్ను అనుసరించే అనుచరులకు అల్లాహ్ సుబ్హానహు వ తాలా చేసిన హితబోధ ఏమిటో రండి మనం విందాం అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ లతుబలున్న ఫీ అంవాలికుమ్ వ అన్ఫుసికుమ్ ముస్లిములారా మీకు ధనం ప్రాణం రెంటి విషయంలోనూ పరీక్ష ఎదురు కావడం తథ్యం అంటే మీరు పరీక్షించబడతారు ధనం విషయంలో ప్రాణం విషయంలో మీరు పరీక్షకు తప్పకుండా గురవుతారు వల తస్మఉన్న మినల్లదీన ఊతుల్ కితాబ మిన్ ఖబలికుమ్ వ మినల్లదీన అష్రకు అదన్ కసీరా గ్రంథ బహుల ద్వారా అంటే యూదులు క్రైస్తవుల ద్వారాను బహుదైవారాధకుల ద్వారాను బాధ కలిగించే అనేక విషయాలు మీరు వినవలసి వస్తుంది అప్పుడు మీరు ఏం చేయాలి మీ ప్రవర్తన ఎలా ఉండాలి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీ ఆచరణ ఎలా ఉండాలి అల్లాహ్ సుబ్హాన వ తాలా ఇలా సెలవిస్తున్నాడు وَإِن تَصْبِرُوا وَتَتَّقُوا فَإِنَّ ذَلِكَ مِنْ عَزْمِ الْأُمُورِ ఇలాంటి విపత్కర పరిస్థితులన్నింటిలో మీరు సహనం వహించాలి దైవభక్తి మార్గాన మీరు నిలకడను కనబరచాలి అయితే ఇది ఎంతో సాహసోపేతమైన సంకల్పం మహాశీలారా పరిస్థితులు ఎలా ఉన్నా ముస్లిములకు అల్లా సుబ్హాన వ తాలా చేసిన హితబోధన ఏమిటంటే ముస్లిములు అబద్ధపు ప్రచారాలకు భయపడకూడదు ముస్లిములు సహనం వహించాలి ముస్లిములు సత్యానికి న్యాయానికి హోందాతనానికి సంస్కారానికి ఉన్నత నైతిక విలువలకు కట్టుబడి ఉండాలి ఉన్నత నైతిక విలువలకు భిన్నమైన పద్ధతులను
ముస్లిములు అవలంబించరాదు. సహనం వహించాలి, సహనమే సాఫల్యానికి మార్గమని దివ్య ఖురాన్లో సెలవీయడం జరిగింది. కనుక ముస్లిములు ఈ పవిత్ర రంజాను మాసంలో సహనం పాటించాలి, సంయమనం పాటించాలి. ఎవరు ఏమి చెప్పినా, ఎవరు ఎలా దుష్ప్రచారం చేసినా మనం మాత్రం సహనం విడవకూడదు, సహనం కోల్పోరాదు, సహనమే సాఫల్యానికి మార్గమని గుర్తించాలి. కారుణ్య ప్రభువైన అల్లా మనందరికీ సహనం వహించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.